ఇవాల జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇవాల నోటిఫికేషన్ వస్తే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఎస్సీసీ పార్థసారథి కాసేపట్లో ఆ వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో 18 సర్కిళ్లలో 150 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 38,56,770 మంది, అంటే 52% అన్నమాట. ఇక మహిళా ఓటర్లు 35,46,847 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 669 మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. మైలార్దేవపల్లి డివిజన్లో అత్యధికంగా 79,290 మంది ఓటర్లు ఉంటే, రామచంద్రాపురం డివిజన్లో 27,655 మంది ఓటర్లే ఉన్నారు. అటు గ్రేటర్లోని 150 డివిజన్లలో 50% సీట్లు మహిళలకే ఇచ్చేలా ఇప్పటికే చట్టం కూడా చేసినందున ఈసారి మహిళా ప్రాతినిధ్యం స్పష్టంగా కనిపించబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దుబ్బాక బైపోల్లో ఓటమి ఎదురైన నేపథ్యంలో ఈసారి టీఆర్ఎస్ పక్కాగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు. ఇక డివిజన్ బాధ్యత మంత్రికి అప్పగించారంటే గులాబీ పార్టీ బల్దియా పీఠాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, మాధవి, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ మరి కాసేపట్లో విడుదల చేయబోతుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ ఈ రోజు షెడ్యూల్ చేస్తారంటే షెడ్యూల్ విడుదల చేసిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు గతంలో చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ లెక్కన డిసెంబర్ 1వ తారీఖున ఎన్నికలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించిన తర్వాత మరో 4-5 అంటే 8వ తారీఖు వరకు ఫలితాలు వెల్లడించే విధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన పురపాలక కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఒకటి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే నామినేషన్ల స్వీకరణతో పాటు అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక డిసెంబర్ 1వ తారీఖున పోలింగ్ నిర్వహిస్తే 4వ తారీఖున కౌంటింగ్ ఈరోజు 14కు ప్రకటన విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ 1న నామినేషన్లు స్వీకరించేందుకు చివరి రోజు 21, 24, 21న పరిశీలన, 24న ఉపసంహరణ, 3వ తారీఖు అవసరమైతే రీపోలింగ్ నిర్వహించి ఇక 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ 15 రోజుల ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తర్వాత ఇప్పటికీ ఎన్నికల అబ్జర్వర్లతో కీలకమైన సమావేశాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో కూడా పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి రానున్న రోజుల్లో ఈ గ్రేటర్ ఎన్నికలు ముగిసే వరకు ఏ విధంగా వ్యవహరించాలి, అభ్యర్థులపైన ఏ విధంగా నిఘా పెట్టాలి, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా చూసుకోవాలనే దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఇక శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా పోలీస్ కమిషనర్లు తో సమావేశాన్ని నిర్వహించారు. ఇక ప్రత్యేకంగా నిఘా విభాగాల కంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు ఎలక్షన్ ప్రక్రియను పరిశీలించేందుకు అబ్జర్వర్లను పెద్ద ఎత్తున రంగంలోకి దించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైన పరిస్థితి. ఎక్స్పెండిచర్ సంబంధించిన అబ్జర్వర్లతో నిన్న సమావేశాన్ని నిర్వహించారు పార్థసారథి. ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పైన ప్రత్యేక నిఘా ఉంటుంది. ఖచ్చితంగా ఏ రూపంలో ఖర్చు పెట్టినా కూడా వాటన్నింటినీ ఎన్నికల ఖర్చులో వేస్తామంటూ పార్థసారథి స్పష్టమైన ప్రకటన ఒకటి విడుదల చేశారు. దీనికి సంబంధించి మహిళా సంఘాలపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టేందుకు ఈసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు దాదాపు అడ్వర్టైజ్మెంట్స్ పైన కూడా ప్రత్యేక నిఘా ఉంచున్నారు. అభ్యర్థులు పెట్టే ప్రతి ఖర్చు ప్రతి రూపాయి కూడా లెక్కలోకి వస్తున్నట్టు కూడా స్పష్టమైన ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ మరి కాసేపట్లో విడుదలవుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వంతో గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఇక మరోవైపు ఈరోజు కోర్టులో కూడా ఒక కేసు ఉన్నప్పటికీ ఆ కేసుకు సంబంధించి హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సంబంధం ఉండదు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లో హైకోర్టు కానీ ఇతర కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావన్న అభిప్రాయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు షెడ్యూల్ వచ్చినట్టు ఈ రోజు నుంచే ఎన్నికలు కూడా ప్రారంభం కాబోతుంది. ఇక రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ దీనిపైన శాంతి భద్రతల సమస్యలు తెలుసుకున్నా మరోవైపు దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించిన ఎలక్షన్ కమిషన్ ప్రతి సర్కిల్లో ఉన్న జోనల్ జిహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ మానిటరింగ్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పెట్టి అక్కడ నుంచి ఎలక్షన్ ప్రక్రియను సరళిని పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అభ్యర్థులు పార్టీలను ఎదురు చూస్తున్న షెడ్యూల్ రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో రేపటి నుంచి ప్రచార కార్యక్రమాలు మూలం కానున్నాయి. మాధవి రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, మరి కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఎలా సిద్ధమవుతున్నాయి? మాధవి, మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతుంది. నేటి నుంచెల్లి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక నామినేషన్ల పర్వం కూడా ఈ రోజు నుంచెల్లి మొదలయ్యే అవకాశం కనబడుతుంది. దీనిపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది. ఇక పార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే ముందుగా అధికార పార్టీ గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచింది. ఈసారి కూడా బల్దియాపై మరొకసారి కారు రేసులో దూసుకువెళ్లేందుకు కూడా సమాయత్తం అవుతుంది. ఇప్పటికే ప్రతి డివిజన్కు కూడా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలందరినీ కూడా ప్రతి డివిజన్కు ఇప్పటికే కేటాయించారు. కంపల్సరీ అంటే ఇంతకుముందుకు మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో 100 స్థానాలు గెలవాల్సిందే అని అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ దగ్గరుండి ఎన్నికల యంత్రాంగం అంతా కూడా ముందు నుంచి నడిపించబోతున్నారు. తాము ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు 5 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు తమ విజయానికి దోహదపడతాయని టీఆర్ఎస్ బలంగా నమ్ముతుంది. దానికి సంబంధించిన ప్రచారం కూడా దూకుడుగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్ కాస్త అంటే ఒక రకంగా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా పోటీ బీజేపీ నుంచెల్లే వస్తుంది. బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్న నేపథ్యంలో అటు జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం కూడా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మంత్రి పైన బాధ్యత ఉంటుంది, ఎమ్మెల్యే పైన బాధ్యత ఉంటుంది, ఎవరికైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఇన్ఛార్జీల పైన కూడా బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టారు. ఖచ్చితంగా 100 స్థానాలు గెలవాల్సిందే అనే వ్యూహంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. గతంలో 99 స్థానాలు గెలిచారు. ఈసారి కూడా 100 స్థానాలు గెలవాల్సిన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకెళ్తుంది. ఇప్పటికే మొన్న కేటీఆర్ కూడా హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా 50% తగ్గించి వరాలు ప్రకటించారు. అదేవిధంగా వరద సహాయం ద్వారా కూడా ఇప్పటికే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు కూడా సహాయం చేస్తున్నారు. దానిపైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా రాని వాళ్ళందరూ కూడా మీ సేవా సెంటర్లకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. సో ఆ విధంగా అంటే మొత్తం టోటల్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో 23 నియోజకవర్గాలు ఉన్నాయి. 23 నియోజకవర్గాలు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా తీసుకొని ఎన్నికలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంటుందని ఇప్పటికే మంత్రులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ మొత్తం ప్రచార వ్యూహం అంతా రచించబోతున్నారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి ఇప్పటికీ ఏ కార్యక్రమాలు తీసుకున్నాం, ఇంకా రాబోయే ఒకవేళ కనుక గెలిపిస్తే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడతాం, హైదరాబాద్ విశ్వనగరంగా చేపట్టేందుకు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్న అన్ని విషయాలు కూడా ఇప్పటికే మనం చూడొచ్చు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు అటు కేటీఆర్ కానీ కేసీఆర్ బొమ్మలతోనే మొత్తం అటు మెట్రో రైల్ పిల్లర్స్పై కూడా వెలిచాయి. టోటల్గా హైదరాబాద్కి ఎటువంటి అభివృద్ధి చేశామనే సూచికలను చూపెడుతూ మరొకసారి తమకు అధికారం అప్పయ్యపాలని కూడా ఇప్పటికే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే దుబ్బాకలో గెలుపుతో ఒక్కసారిగా కూడా బీజేపీలో చాలా జోష్ పెరిగిందని చెప్పవచ్చు. అటు కేంద్ర నాయకత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే భూపేంద్ర సింగ్ యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు మరో 5గురిని ఈ ఎన్నికల్లో పరిశీలకులుగా కూడా పంపించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరానికి వారంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా కిషన్ రెడ్డి, కోకానివరగ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక 23 మందితో వాళ్ళు కూడా కమిటీ వేసుకున్నారు. ఖచ్చితంగా అటు బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా ప్రతి డివిజన్ అంటే ఇంత ముందుకు 4 స్థానాలే గెలిచారు. కానీ దుబ్బాక గెలుపుతో ఖచ్చితంగా మలుపు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ఈ బల్దియా ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఇప్పటికే చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుందనే ఒక ఇప్పటికే దుబ్బాక ఎన్నికల్లో కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అదే ప్రచార శైలిని ఇక్కడ కూడా ప్రచారంలో నిర్వహించబోతున్నారు. మరొక ముఖ్య విషయం కూడా చెప్పింది, బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇది హిందుత్వ పార్టీ, హిందువుల కోసం ఉన్న పార్టీ అనే ఒక నినాదంతోనే వెళ్తున్నామని కూడా బండి సంజయ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎంఐఎంతో హోరాహోరీ పోరు ఉండబోతుంది. ఎంఐఎం కూడా దాదాపు లాస్ట్ టైం 44 స్థానాలు గెలిచింది, ఈసారి కూడా ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్తో పాటు కూడా ఒక స్నేహపూర్వక పోటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంఐఎం అదేవిధంగా టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నారని ప్రజలకు ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగానే అంటే వారికి బీజేపీ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భూపేంద్ర యాదవ్ బీహార్ ఎన్నికల్లో మొన్న ఎన్డీఏ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందుకు రాష్ట్రాల ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ ఇతర ఎన్నికల్లో కూడా ఆయన పరిశీలకులు ఉన్నారు. హోంమంత్రి అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడు. సో ట్రబుల్ షూటర్గా బీజేపీలో పేరుంది. అతను ప్రస్తుతం బీజేపీ జీహెచ్ఎంసీలో వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నది చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2014 ఎన్నికల తర్వాత నుంచి కూడా చాలా కుదేలైందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారి టీఆర్ఎస్లకు చేరడం, అదేవిధంగా కార్పొరేటర్గా గెలిచిన ఇద్దరు కూడా టీఆర్ఎస్లకు వెళ్ళడం. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త దయనీయంగా ఉందని చెప్పవచ్చు. పీసీసీ చీఫ్ ఎవరుంటారు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా బాధ్యత అంతా కూడా రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం కనబడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తమ యంత్రాంగాన్నంతా కూడా ఈ ఎన్నికలకు ఉపయోగిస్తాము, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమా కూడా ఆయన వ్యక్తం చేశారు. అటు కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ శ్రవణ్ కానీ సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ వీరంతా కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ రెండు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నగరానికి ఏం చేశాయి, ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చాయి, రోడ్లు చూసినా డ్రైనేజ్ చూసినా వీటన్నిటిలో కూడా రెండు ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయనే ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించే అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్గా అటు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎంతో పాటుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా తాము గట్టి పోటీ ఇస్తాము. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జరిగింది. అదే హైటెక్ సిటీ కానీ ఇతర సాఫ్ట్వేర్ కానీ సైబరాబాద్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా టీడీపీ హయాంలో జరిగిన ఒక మెసేజ్ని కూడా మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు తెలంగాణ తెలుగుదేశం నేతలు సమాయత్తమవుతున్నారు. రమణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తామనే ఒక నమ్మకంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అటు లెఫ్ట్ పార్టీలు కూడా ఇద్దరు సిపిఎం రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తామనే భావనకు వచ్చాయి. సో ఓవరాల్గా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఈ పార్టీలన్నిటికీ కూడా ఒక జోష్ వచ్చింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా ప్రజలను తమ వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఖచ్చితంగా ప్రజల మన్నలను పొందేందుకు తామంతా కూడా ప్రజల వద్దకు వెళ్తామనే రీతిలోనే ప్రతిపక్షాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. అయితే అధికార పార్టీ కూడా అంతే ఎత్తులో ఖచ్చితంగా ఈసారి 100 స్థానాలు గెలిచి తీరుతామనే ఒక లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది. చూడాలి, ఒక మినీ అసెంబ్లీ సమరంగా అయితే మాత్రం ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు కనబడుతున్నాయి. అయితే 15 రోజుల్లో మాత్రం ఎన్నికలు పూర్తి చేసేలా షెడ్యూల్ రాబోతుంది. ఈ రోజు నుంచే నోటిఫికేషన్ రిలీజ్, ఈ రోజు నుంచే నామినేషన్లు కూడా వేసే అవకాశం అంటే నామినేషన్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. 10:30 గంటలకు పార్థసారథి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వెల్లడించనున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ మార్గం శ్రీనివాస్.